తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలో ఉన్న సత్యసాయి కళ్యాణ మండపంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా కలెక్టర్, సూళ్లూరుపేట ఆర్డీఓ, ఇతర అధికారులు హాజరయ్యారు. తిరుపతి జిల్లాలో ఈ కార్యక్రమం సాధారణంగా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సుదూర ప్రాంత ప్రజలకు తిరుపతికి రావడం క్లిష్టతరం కావడంతో సూళ్లూరుపేట నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఈ సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 170 అర్జీలు స్వీకరించారు. ప్రజలకు తిరుపతికి వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే వారి సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మనకి ఎక్కువ శాతం వర్షపాతం తడ వరదైపాలెం, మరి ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆ వర్షపాతం వల్ల డ్యామేజ్ అయినటువంటి రోడ్లు కానీ, ఏదైనా చెరువులు బ్రీచెస్ ఏదన్నా అయినా వాటిని కానీ, ఇల్లు ఏదైతే డ్యామేజ్ అయిందో వాటిని కూడా కాదా, అదేవిధంగా పంట పొలాల్లోకి నీరు చేరడం వల్ల ఏదైనా డ్యామేజ్ అయితే వాటిని కూడా చూడటానికి ఈరోజు రావడం జరిగింది. ఇప్పుడు ఆ డ్యామేజ్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని ప్రభుత్వానికి ఎన్యూమరేషన్స్ కూడా పంపించి ఏదైతే డ్యామేజ్ అయిందో వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్లన్నీ కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. ఎక్కడైతే చెరువులు బ్రీచెస్ అయ్యో వాటిని కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా పంట నష్టం జరిగినా వాటికి కూడా పంట నష్టం డ్యామేజెస్ కూడా ఒకసారి ఇప్పుడు ఎన్యూమరేషన్ చేసి వాళ్ళకు కూడా నష్టపరిహారం కింద ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా చూసుకున్నట్టయితే ఇలాగా మనకి ఒకటి ఈ నియోజకవర్గ స్థాయిలో కూడా మళ్ళీ 2 వారాల తర్వాత గూడూరు, వెంకటగిరి 2 వారాలకు ఒక్కొక్క నియోజకవర్గం టేకప్ చేయడం జరుగుతుంది. అక్కడున్న డివిజనల్ స్థాయి అధికారులతో లేదంటే నియోజకవర్గ స్థాయి అధికారులతో కూడా మనం ఈ పీజీఆర్ఎస్ అనేది చేసుకోవటం వలన ప్రజలకి కొంచెం అసౌకర్యంగా ఉండకుండా తిరుపతి రావడానికి, ఇక్కడే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ తుఫాన్ వల్ల కూడా ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాటిని కూడా మనము సమస్యలు పరిష్కారం చేసి త్వరతగతిన అన్నీ కూడా మళ్ళీ నార్మల్స్ వచ్చేటట్టు చూసుకుంటున్నాం.